హలో, హాయ్ హాయ్. సో అదే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఐ గెస్, బట్ థ్యాంక్ యూ ఫర్ బిఫోర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ అండి అందరికీ వచ్చినందుకు, అండ్ ఆల్సో మూవీ అందరు చూసినందుకు, అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఐ థింక్ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్ అండ్ వైజయంతి సైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సక్సెస్ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఐ థింక్ ఆల్సో ఇన్ సమ్ స్మాల్ వే ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఫీల్స్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ అ సక్సెస్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ, బికాస్ సో మెనీ ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డోర్ ఓపెన్ అయినట్టు, బికాస్ దిస్ మూవీ బికమ్స్ అ వ్యాలిడేషన్. ఇప్పుడు ఎవరైనా కొత్త సైఫై సబ్జెక్ట్ రాశారంటే ఫస్ట్ ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ ఏంటిది అనకుండా కలికి ఉంది కదా అని ఒక చిన్న రెఫరెన్స్ పాయింట్ ఉంటుంది. దట్ ఫీల్స్ లైక్ సక్సెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ యా, ఐ థింక్ ఒక 1 week అయింది. ఐ థింక్ కలెక్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఐ జస్ట్ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హవ్ బీన్ కమింగ్ అండ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. దెర్ ఆర్ మిస్టేక్స్, దెర్ ఆర్ షార్ట్ కమింగ్స్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్, దట్స్ ఫర్ షూర్. ఐ థింక్ సమ్ ఆఫ్ ఇట్ వీ న్యూ, సమ్ ఆఫ్ ఇట్ వీ డిడ్ ఎక్స్పెక్ట్, బట్ మోర్ దెన్ దట్ ఆన్ అ లార్జర్ పిక్చర్ ఆన్ అ 3-hour, 180-minute ఫిల్మ్, ఫర్ ద మోస్ట్ పార్ట్ పీపుల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వన్ కామన్ వర్డ్ దట్ వీ హర్డ్. సో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఒక సమ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి బయటికి రావడం అనేది ఇస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సినిమా ఇస్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ మేనేజ్ టు డూ దట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అగైన్. నాగేశ్వర్ గారు, హాయ్ సార్. నాగేశ్వర్ ఇయర్ సార్. హాయ్ అండ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు, అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు, సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని, భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది? అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ అయ్యారు సార్. అండ్ మాయాబజార్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్. యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వన్ క్రియేటివ్ ఫిక్షన్. సో అక్కడ నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్. బట్ మీరు కొన్ని 100 సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు, ప్రపంచం కావచ్చు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు. బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీ నగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ 1% పెయిన్ చూపించలేదు. ఈవెన్ హీరో కానీ, బ్రహ్మానందం కానీ, ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ, సో వాళ్ళంతా చాలా జోవియల్గా ఉంటారు. సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు. సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపించారు? అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్. రెండొక డౌట్ ఏంటంటే, అసలు శంబాలా వాళ్ళ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి? రేపటి కోసం అన్నది ఓకే, అది కాయిన్ చేసిన వర్డ్, అసలు ఏంటి వాళ్ళు అంటే, కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామనా, లేకపోతే వరల్డ్ని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని తీసుకురావాలనా? ఈ రెండు ఒక కామన్ మ్యాన్ డౌట్. అంటే రెండు డౌట్స్కి, అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ భైరవ క్యారెక్టర్ని ఒక రకమైన, అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా ప్రొట్రే చేద్దామని. అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్నా దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్. సో అలా వెళ్ళాము. మేబీ ఇంకా చూపించుండొచ్చేమో, బట్ వీ డిడ్ంట్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే. అండ్ సెకండ్ థింగ్, శంబాలా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్లో, అంత వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్ అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి, హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్. సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు. జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న లక్ష్యమే సార్ వాళ్ళకి. అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే, కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు. ఆయనకి ఆ సీరం రావాలి, మళ్ళీ బలోపేతం అవ్వాలి. బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు.
బట్ వాట్ ఇస్ ద ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న? కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్ట్ 2లోనే తెలుస్తాయి సార్. Nagashwin, this is Sangeeta here. Hi, hi. Hi. You started writing this story about 4 years ago, approximately. At what stage of scripting did you realize that, you know, it's becoming something so massive because you are bringing together stories from the epics and then science fiction, dystopian world, that you have to spread it across 2 parts? And when are we likely to see the second part coming out? Is that like a timeline that you're working towards? And I think the idea was to make it in one part, but as we tried to do justice to 4 characters and their story, and somewhere just in the first few schedules only we realized we couldn't really manage this in one film. And trying to manage this in one film itself had its challenges. And as far as the timeline for part 2 goes, I think it's a long way off this. I think there's a lot of work to still do. We just shot, I think, 20 rojulu shoot chesam in the beginning. But there's a long way to go still. I think because you left the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's a lot of, I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so many new worlds మనం చూడాల్సింది. సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి, మళ్ళీ సృష్టించాలి, షూట్ చేయాలి. సో హాయ్ అశ్విన్, అశ్విన్ గారు ఫ్రమ్ గలాటా. సో ఇన్ ద సెకండ్ హాఫ్ వెన్ అశ్వత్థామ ఎంటర్స్ శంబాల ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్, దెర్ ఇస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ వీరన్ అండ్ సిరియస్, అండ్ యూ క్యాజువలీ నేమ్ డ్రాప్ ఫ్లక్స్ ల్యాండ్స్ అండ్ అ ట్రైబ్ కాల్డ్ నోమెన్, సేయింగ్ దట్ ఇఫ్ దే గో దేర్ దే కాన్ బి ట్రాక్ బట్ నోమెన్ మైట్ ఈట్ హర్. సో అండ్ యెస్టర్డే ఇన్ అన్ ఇంటర్వ్యూ సెడ్ దట్ యూ విల్ బి ఎక్స్ప్లోరింగ్ అ ఫోర్త్ వరల్డ్ ఇన్ పార్ట్ 2, రైట్? సో ఈస్ దిస్ ద ఫోర్త్ వరల్డ్ అండ్ వాట్ కెన్ యూ లైక్ bit of tease about that world? And this only is a tease either, right? And I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that there because people will sort of be aware that this is the next thing that we're going to enter, but any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. నాగిగారు హలో, అభిలాష హియర్. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. దెర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ, ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని. సో పర్సనలీ వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్? ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యువర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాస్ యు నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ 2898. సో వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ ఇన్ I mean, in the film, it's very clear. In the film, we're literally saying it's true. We're saying it is history or it is the past. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata, everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy, so yeah. Ashwin, ikkada. లక్ష్మారావు ఫ్రమ్ హెచ్ఎం టీవీ. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది, అంటే రాజమౌళికి మొగుడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా. ఎవరు అనలేదు సార్, మీరే అంటున్నారు. నేను కాదు, బయట అంటున్నారు, నేను అనట్లేదు, నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా, మీ టాక్ చూసిన వాళ్ళు. సో నేను నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 3వ సినిమా ఇది, 3వ సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్, అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి. 2వ క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా? సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది. వాళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామనే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు, బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా సార్. నాగి, దిస్ ఇస్ ప్రేమ. Yeah. I just have 2 questions, one after the other, I'll ask straight. Yeah. జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు యునో ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్.
బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగాంతం 4వ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు. కానీ 6,000 సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కలికి అనేవాడు ఇప్పుడు పార్ట్2లో అయినా 6,000 సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టి పడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నేరేటివ్ ద్వారా. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి? డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు? సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్. సో పార్ట్ 1కి 4,32,000 years అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ 72 years అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంత్ర ఏదో ఒకటి ఉండే ఒక, మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ సో ఆ 72 divided by 4,32,000 was 6,000 years. సో దట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ లైక్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఇన్ కలియుగ ఫీల్స్ సో లాంగ్ అన్నది. అంటే సత్యయుగం వాజ్ మచ్ లాంగర్ అండ్ ఎవ్రీ యుగం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ద కలియుగం ఫెల్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ ఫెల్ట్ సో లాంగ్ అన్న కాన్సెప్ట్ నుంచి అలా 6,000కి వచ్చాం. సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ 1 లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్. ఐ మీన్ మేకింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం, బట్ I think the writing part was a big challenge. And because 4 big characters, 4 big stars, also world, and you know, the most important character of the film was Sumati, was Deepika, but she couldn't do more than what she was doing in this part. She came from a place where she had to be innocent, and somehow oka rakamaina damsel in distress ayipoyindi though. But yeah, I think definitely could have done few things better, maybe a few things differently, but in retrospect maku we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So koncham aa time teeskoni aa mellaga cheppamo, maybe there were some things adi work idi aa rendu parts ga chese process lo kuda konni dilute ay undochu. So but yeah, definitely lots of learning. Hello andi, congrats on your success andi. Yeah, thanks andi. Sir, I have 2 questions. Okati, second part lo Prabhas gari character edaithe undo adi full length unde avakasam unda? And oka sort of record sister multiple cameos tho second part lo inne cameos unde avakasam edanna unda? Prabhas gar full length character ante like obviously screen time. Yeah, obviously inka ante screen time meda koncham takku undanna, obviously it is obviously full length ane. And if anything ippudu aa world building goal anta ayipindi, aa world building concept ayipindi, we know where we're in. So if we open directly in one world now, I think the audience are ready to just accept and enter that world. So now it's fun because our main characters andaru are at their full power and we know exactly what they want and where they come from. So I think now we'll have fun. Okay. So, and cameos gurinchi cameos anta alochinchaledan, but okay. I don't think so. Yeah. Nagashwin sir, sir. Hi sir. నేను వెంకట్, 10 TV సార్. అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్2లో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్, లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు, నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసినా ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలని ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ వచ్చి ఉంటే? అండ్ ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. నాగస్విన్ గారు హలో,
హలో నాగేశ్వరి, హాయ్. Is it fine now? I can hear it. Yeah. You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. But you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids. You know, it is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాల్ ఏ సార్, అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ వాట్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్ ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old సెల్ఫ్ ఓ 12-year-old సెల్ఫ్ అనుకుంటున్నాం బేసిక్లీ. ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ హ్యావ్ మై ఇమాజినేషన్ ఆర్ క్యూరియాసిటీ ట్రిగర్డ్. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది, అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్, ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో, డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ అ లిటిల్ బిట్ అబౌట్ ద మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ అదంతా ఉంది. అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్ అవెంజర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి. సో కైండ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కైండ్ ఐ యా ఐ వాజ్ లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈజ్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్, ఐ థింక్ దట్స్ కరెక్ట్. అనదర్ థింగ్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ టు డివైడ్ ద స్టోరీ పిన్నమ్మ కొన్నారు కొత్త విషయం, నేను కొనే ముందు ఆమె కొనిచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వాళ్ళకి చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని, అంటే వైజయంతి మూవీస్ ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుంటున్నాం కానీ ఎక్కడ చూడలేదు, కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరుండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది, సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము, కానీ రెండేళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది వానాకాలంలో కూడా, రివర్స్ ఎండిపోతాయి నీళ్లు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 ఇయర్స్ అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. యా నాగేశ్వరి, ఇక్కడ సార్, మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు, అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు, అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా, అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా? మీరు కల్కి 2లో ఎలా చెప్పబోతున్నారు, చాలామంది ఎలాగే మాట్లాడుతున్నారు అంటే అది క్లియర్గానే ఉంది సార్. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా, ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు, ఆయన ఆ శాప విముక్తి కూడా చెప్తారు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు, కథను డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు, ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు? అంటే ఒక సినిమాని ఒక 4.5 ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్
చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన రెండు సినిమాలు కూడా 1 ఇయర్ 1.5 ఇయర్స్లో అయిపోయాయి. సో ఒక 4-5 ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది అది కొంచెం కష్టం అనిపించింది. కంగ్రాచులేషన్ సార్, అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ని పుష్ చేశారు, ఎకనామికల్ బ్యారియర్స్ని పుష్ చేశారు. అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి, ఉండకపోతే ఎలా నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక భయం కూడా కలిగింది కలికి చూస్తుంటే. అది మంచిది సార్, ఒక వార్నింగ్ వార్నింగ్ లాగా అనిపించింది కల్కి అనేది. సార్, ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్టబుల్గా లవ్ స్టోరీ, ఒక ట్రక్లో వెళ్తున్నప్పుడు కైరా లవ్ స్టోరీ ఇంపాక్టబుల్గా చెప్పగలిగారు, అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్. అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్టబుల్గా చెప్పగలిగారు, ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందంటే, అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే మోస్ట్ అంటే అన్నీ ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్లో, ఇదంతా ఓకే ఇదంతా ఓకే, కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్, మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది. అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా, అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే పురాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఏమన్నా ఉందా మీకు? అంటే అదే అదే చేసాం కదా, అది మిక్స్ చేశారు సార్, మిక్స్ చేసాం. అంటే మిక్స్ చేయకుండా ఓన్లీ మైథా ఓన్లీ మహాభారతం అంటున్నారా? లేదు సార్, ఇప్పుడే అలాంటి ఐడియా ఏం లేదు సార్. సో నాకు ఒక్క నిమిషము, సో ఐ వాంటెడ్ టు సమ్హౌ ఐ ఫెల్ట్ దే వర్ నాట్ ఎక్స్ప్లోర్డ్ వెల్, దీపిక కానివ్వండి, ఈవెన్ శోభన ఐ ఫెల్ బ్యాడ్ అబౌట్ దట్ షీ డైడ్ ఎర్లీ, నాట్ జస్ట్ ఫార్ ద ఫిల్మ్ స్టోరీ బట్ ఐ థాట్ షీ హ్యాడ్ సో మచ్ పొటెన్షియల్. సో నౌ డూ యూ కైండ్ ఆఫ్ ఫీల్ దట్ యూ కుడ్ ఎక్స్ప్లోర్ యువర్ ఉమెన్ క్యారెక్టర్స్ బెటర్ విత్ దట్? ఈజ్ ఇట్స్ వన్ ఆఫ్ యువర్ టేక్ అవేస్? జస్ట్ వన్ మోర్ క్వశ్చన్. బట్ యా డెఫినెట్లీ అండి, శోభన గారు ఇస్ మై ఫేవరెట్ ఆల్సో, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ హర్ వి హ్యాడ్ టు ఆల్సో ట్రిమ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇంకా ఆల్రెడీ 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వరల్డ్ ఉన్నాయి, దాంతోపాటు ఒక ఒకటే ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు వేసుకున్న 3 గంటలు అయిపోయిందండి అక్కడ. అమ్మో ఇంకో అరగంట అయ్యేదన్నమాట. అదే ఈజీగా ఒక అరగంట ఉంది, కావాలంటే తీయచ్చు ఇంకో అరగంట సినిమా. బట్ హోప్ఫుల్లీ యు విల్ డు దట్ ఇన్ యువర్ నెక్స్ట్ పార్ట్. జస్ట్ వన్ మోర్ థింగ్ విచ్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ ప్రేమాస్ క్వశ్చన్, ఐ మీన్ వి వర్ జస్ట్ డిస్కసింగ్ జస్ట్ నౌ దట్ మన పురాణాల్లో కూడా శంబాలా అని ఒక ప్లేస్ ఉంది, ప్లస్ కల్కి విల్ బి బోర్న్ ఇన్ దట్ ప్లేస్, బట్ హీఈస్ బోర్న్ టు అ బయాలజికల్ ఫాదర్ అని ఉంది. అండ్ దెర్ ఆర్ ఆల్సో సమ్ కమెంట్స్ అబౌట్ యూ కైండ్ ఆఫ్ టేకింగ్ లిబర్టీస్ ఓవర్ మన ఎపిక్స్. సో ఐ నో దిస్ ఇస్ అ సైఫై మూవీ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫిక్షన్, బట్ హౌ మచ్ ఆఫ్ లిబర్టీస్ హ్యావ్ యూ టేకెన్ ఫర్ దిస్ ఫిల్మ్? ఐ మీన్ వర్ దెర్ ఎనీ లిబర్టీస్ దట్ యు హావ్ టేకెన్ కాన్షియస్లీ ఫర్ దిస్ స్టోరీ? యా అంటే ఇట్స్ అ స్క్రిప్ట్ కదండి, యూ రైట్ సంథింగ్ ఒరిజినలీ, సో యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. అండ్ అంటే ఇఫ్ ఐ వాజ్ రైటింగ్, ఇఫ్ ఐ వాజ్ ట్రైన్ టు మేక్ ద రామాయణ ఆర్ మహాభారత, మేబీ కొన్ని పరిధులు ఉంటాయేమో టు రైట్ అరౌండ్ ఇట్. బట్ వెన్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ దట్ హ్యాజంట్ హ్యాపెండ్ ఎట్, వీఆర్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కలియుగం, దెర్ ఇస్ నో ఈక్వలెంట్ ఆఫ్ మహాభారత ఇన్ ద కలియుగ. సో వెన్ వీఆర్ రైటింగ్ దట్, ఐ థింక్ ఆల్ యూ నీడ్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ అండ్ యూ కెన్ రైట్ ఇట్. యా అశ్విన్ గారు, అశ్విన్ గారు, ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది. అవునండి. ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నరేషన్, ఈ కథ నరేషన్ చేశారు కదా? లేదండి. చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గరికి అశ్విన్ గారు ఈ సినిమాలో. అశ్విన్ గారు, నాగశ్విన్ గారు, అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడ సార్. అశ్విన్ సార్, సార్ హాయ్ హాయ్, బాగున్నారు సార్? సార్, 2014-15 అలాగ మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్విన్ కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్విన్ అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు, వెరీ ప్రౌడ్. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను. 1-3 సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్న ఫీల్ రావట్లేదు. ఎనీవే, దానికోసం ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించిన 2 హీరో క్యారెక్టర్స్ కూడా, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా, ఈ 2 కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్, వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు. మీరు అసలు అలా ఆలోచించినప్పుడు
ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇకపోతే మీరు తీసిన మహానటి కూడా 40 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు, అదొక అద్భుతంగా అయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన ద్వాపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు 800 సంవత్సరాల తర్వాత జరిగిపోయే కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్? మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్? అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు, అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ అ డిఫరెంట్ ఫిలిం, న్యూ ఫిలిం, చాలా ఒక వేరే పర్స్పెక్టివ్తో చూస్తాం రెండోసారి. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ అ సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి. రెండోసారి చూస్తున్నప్పుడు యుల్ బి లైక్ ఓ ఇక్కడ ఒక టిడ్బిట్ ఉందా అక్కడ ఒక టిడ్బిట్ ఉందా అలా కనిపిస్తాయి. దట్ ఈస్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్. అంటే అంటే మహానటిలో కూడా చూసుకుంటే చాలామంది క్యామియోస్ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే ఒక కొత్త స్టార్ చూసినప్పుడు అరే యాజ్ అన్ ఆడియన్స్ ఐ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్ మేబీ ఇట్స్ ఫన్ నాకు ఇష్టమేమో సార్. మేబీ సడన్లీ ఒక క్యామియోలాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్, ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు, అన్ని పెట్టుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అ క్యామియో అనుకోవచ్చు, బట్ ఆల్సో యూ నీడ్ సంబడి టు ప్లే అర్జున, సో ఇట్స్ అ రోల్. సో ఇట్ ఈస్ అ రోల్ అంటే విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ, నాట్ యాజ్ అ గెస్ట్ థింగ్ ఎనీథింగ్. కల్కి యూనివర్స్ లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి. ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయి ఉండకపోయిండొచ్చు, లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదంతా అవలేదు కదా సార్, హ్యాపీగా ఉన్నాం బేసిక్లీ, అదంతా అవలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ. నాగశ్విన్ గారు హాయ్. ఇక్కడ హాయ్ సార్, ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు, వన్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది, వీటికి మీరు ఏమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ, ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు, సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్. నాగశ్విన్ గారు సార్, ఇది నాగశ్విన్ గారు కల్కి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా టైటిల్ దొరికింది కాబట్టి నాగశ్విన్ కల్కి అని పెట్టిన వస్తుంది. ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్షప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ, ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ టూ సార్, పార్ట్ టూ. పార్ట్ టూ ఓకే. అయితే శంభాల నగరం అనేది కూడా ఉంది ఆల్రెడీ, అక్కడ అతీంద్రమైన శక్తులు మనిషి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును సార్. మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూడు వస్తాయి దేశంలో, వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టిబెటన్స్ కానీ రకరకాల కానీ, వీళ్ళందరినీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజియన్లో ఉంది, టిబెటన్లో ఉంది, టిబెటన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు, పర్షియన్ రిలీజియన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది, వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జాగ్రఫీస్ వివిధ లాంగ్వేజెస్ కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే. అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు కదా సార్, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో, సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, అండ్ ఆ ప్లేస్ శంబాలా ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అంటే పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టారు?
మరియమ్మ జాన్ జాన్ ఏదో ఇద్దరు మూడు క్రిస్టియన్స్ పేర్లు ఉన్నాయి. ఎవరు సార్ మరియమ్ అని ఉంది సార్. మరియమ్ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ దాన్ని బేస్ చేసుకుని పెట్టారు. ఇంకోటి వాళ్ళు అతి శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడుతుంటారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని కొన్ని కథలో ఒరిజినల్ అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమే కదా సార్, బికాజ్ ఎవరు శంబాలకు వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు. అది ఒక ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్. నాగేశ్వర గారు, నాగేశ్వర గారు ఇక్కడ సార్. హాయ్ సార్. కల్కిలో కమల్హాసన్ గారిని చూపించిన రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు, అంటే ఐ మీన్ ఆయన బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకున్నారా? ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే చెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను సగం సగం చెప్పిన దాన్నే ఆయన 100-110% తీసుకెళ్తారు. సో దట్స్ సార్. తెలుగు ఈ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా లేదంటే కావాలని చేసిన? లేదా డెఫినెట్లీ ఒక రెండు ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్తో చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెస్ చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు. కొంచెం మరీ పట్టి పట్టి చెప్పినట్టుండే డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. సార్ అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్, దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయిజన్ వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ. అయితే ఆ క్యారెక్టరేషన్ మీకు ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారిది. అదే స్థాయిలో సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా? అట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కొంచెం చూపించారు దీంట్లో, సెకండ్ పార్ట్లో కూడా అది ఉంటుందా మైథాలజీ అనేది? ఉంటుంది కదా సార్, ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేవి. సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది? ఉంటారు సార్, సేమ్ ఇక్కడ అలా పైన చూస్తున్నారు, నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. అశ్విన్ గారు, ఇది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే. ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారు? ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్, అంటే ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే. అండ్ ఆయన 50 ఇయర్స్ హిస్టరీలోనే కాదు, మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్. అండ్ అది కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసినప్పటికీ ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా, ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా, సో అన్నీ మిక్స్ చేస్తూ ఒక జానర్ని ట్రై, ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను అని ఒక కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్, మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మోరోస్ ఒక హెవీ ఇంకా అంత. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు కిడ్స్, ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే. సో యా, నాగేశ్వర్ గారు ఇక్కడ సో ఓకే. అయితే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 మినిట్స్. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ కాలేకపోయారు. సో మీరు కావాలనే ఫస్ట్ హాఫ్ స్లోగా నరేట్ ఇలాంటి సినిమా తీయలేదు. సో
ఎందుకు ఛాన్స్ ఎందుకు తీసుకోవడం ఫట్ అని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకున్న డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ హై వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో యా, దట్స్ ప్రభాస్ గారి గురించి సార్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు? ప్రభాస్, ప్రభాస్ గారి గురించి ఎలాంటి బాండేజ్ ఉంది, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారా, ఏం అర్థం కాలే జస్ట్ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాను కదా, అదే అదే బాండేజ్. ఒక 3-4 years ఎవరితోటన్నా అంత ట్రావెల్ అయ్యి అండ్ సంబడీ హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ, అంటే ఎప్పుడైనా కొంచెం డౌట్లు ఉన్నా, ఒక చిన్న హెవీనెస్ ఉన్నా, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్. ఎప్పుడు అసలు మీరు ఏం తీస్తున్నారో మీకు అర్థమవుతుందా, మీకు ఇది తెలుస్తుందా ఏం తీస్తున్నారో, ఇట్స్ మీరు అస్సలు వరి కాకండి, దిస్ ఇస్ హ్యూజ్, దిస్ ఇస్ మ్యాసివ్, నేను చాలా 20 ఏళ్ళుగా తీస్తున్నా కదా, దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ ఐ డోంట్ నో జస్ట్ టు ఎంకరేజ్ మీ ఆర్ రియలీ హీ బిలీవ్డ్ ఇట్ బట్ దట్ హెల్ప్డ్ అ లాట్ అంట. నాగీ గారు ఒక క్వశ్చన్, కంగ్రాట్స్ సార్, మీరు ఒక కొత్త జర్నల్ క్రియేట్ చేశారు మైథాలజీ సైఫైలో. సో ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మైథాలజీ మీద చాలా డిస్కషన్ జరుగుతున్నాయి, ఇండియా వైజ్ మళ్ళీ మైథాలజీ క్యారెక్టర్స్ గురించి వెళ్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కాన్కాన్కి వెళ్ళారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వచ్చాయా? సరే ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి పార్ట్ టూకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏమైనా వస్తే కంటిన్యూ చేస్తారు, లేదా మీ ఓన్ ప్రొడక్షన్లోనే చేస్తారా పార్ట్? అంటే డిస్ట్రిబ్యూషన్కి డెఫినెట్లీ చూడాలండి. ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా. ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి, బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారిన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్, వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాం అంటే చేయొచ్చు, ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్, బట్ నాట్ థియేట్రికల్ రిలీజ్, ఐ డోంట్ థింక్ సో, బికాస్ చాలామంది వెస్ట్లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్. అశ్విని గారు, అశ్విని గారు ఇక్కడ సార్, అంటే మీ వరల్డ్ చేసేయడానికి ఇప్పుడు మనం ఉన్న వరల్డ్లో ఇది కావచ్చు, శంబాలా కావచ్చు, ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడానికి చాలా వందల మంది పనిచేశారు, అసలు వీటి గురించి చెప్తారా? సో ఈ డిజైన్ ఎలా జరిగింది, ఎంతమంది కష్టపడేవారు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి? చాలామంది అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జియాని అండ్ ఆయనతో పాటు ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ కాన్స్టెంట్ ఇది అంటే జూమ్ కాల్స్ అయితే అసలు హార్డ్ డ్రైవ్ జూమ్ కాల్స్ ఉంటాయండి, బేసిక్లీ డిస్కస్ చేసేది ఎక్కడ అంటే ఈ వరల్డ్లోనో, ఈ వరల్డ్లో ఇష్టమైన ప్లేసా? నాకు ఆ శంబాలా ఇష్టం అండి. ఆ శంబాలా స్టెప్స్ ఉంది కదా రేపటి కోసం, ఆ స్టెప్స్ మీద కూర్చోవడం అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీరు చూసారా అక్కడ? చూసారు, వెళ్ళారా ఆ స్టెప్స్? ఇంకా చూపిలేదా? ఆ సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అక్కడ. సార్ రెండు అనుకోవచ్చు అండి, బట్ ఫర్ ఇంటర్వెల్ డెఫినెట్లీ వేర్ వీళ్ళ మూడు స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా, వెన్ ఆ దీపిక మొదట అడుగేసి ఆ మంటల్లో నుంచి వెళ్ళడం, దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్ అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ ఐ ఇమాజిన్డ్ ఇట్ ఇఫ్ నాట్ బెటర్. సార్, నాగాశ్విన్ గారు, నాగా తెలీదు ఇంకా ఎవరిని అడగలేదు, తెలీదండి పాటు షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇంకా రిలీజ్ అంటున్నారు. నాగేశ్వర్ గారు ఆయన చాలా సార్, చాలా అంటే మా చాలా డిస్కస్ చేసుకున్నాము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్క్రిప్ట్లో. ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను. అశ్విన్ గారు, అశ్విన్ గారు ఆయన మీరు అశ్విని దత్ గారికి తప్ప ఇంకెవరికి సినిమాలు చేయరా సార్? అంటే కుదరట్లేదు సార్, అంటే ఒక్కొక్క సినిమా 4-5 ఏళ్ళు పడుతుంటే ఆయన. నాగశ్విన్ గారు, ఆ ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి, సెకండ్ పార్ట్ చెప్పాను, ఉంటారని చెప్పానండి. యా కంఫర్ట్, లక్కీ చామ్ అన్ని, యా డెఫినెట్లీ. యా నాగశ్విన్ గారు హియర్, యాక్చువల్లీ 3 times చూసాను మూవీ నేను.
అర్థం కాని పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ నాలుగో సార్ చూడాలి ఇప్పుడు చూస్తాను సార్ ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్. సో రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా, అందరూ ఫెర్టైల్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు. సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది. ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా. అవును. సో ఇంకా ఆబ్వియస్లీ ఐ యామ్ ఇన్ఫర్టైల్ అన్నట్టే, ఇంకా అందుకే తీసుకోలేదు ల్యాబ్స్ లో. అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. ఐ థింక్ ఆర్జీవీ గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా యాక్చువల్లీ. సార్ సార్ ఇక్కడ సార్. సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు. సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద. బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోర్గా చూపించారు, అంటే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి నాకు యూనిట్స్ కావాలని. సో ఏంటి ఆ రీజన్ ఏంటి? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్, అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు, అంటే పాండవులకి దక్కిన ఘనత దక్కలేదు. సో ఇప్పుడు మీరు ధర్మం వైపు నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్? ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు, నేనేం దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ యా ఫస్ట్ పార్ట్ ఏమో యా అంతే యాక్చువల్లీ, మీ క్వశ్చనే ఆన్సర్ యాక్చువల్లీ. సార్ విజయ్ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు, ఆ విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్గా? యా యా అదే చేయాలి సార్, ఇంకా టైం ఇది ఇవన్నీ ఇలా సంవత్సరాలు డెకేడ్స్ దశాబ్దాలు పడుతున్నాయి కదా అయిపోయింది. నాగశ్వన్ సార్, నాగశ్వన్ సార్ దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ కలికి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్ ఈ నాలుగు క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి ఇది ఎలా తీస్తారనేది చాలా క్యూరియాసిటీ ఉండే అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే. హీ వాజ్ మేమెక్కడన్నా నేను ప్రియాంక స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా కొంచెం వరిడ్ ఉన్నా ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్ మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారు, ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్న అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి డెఫినెట్లీ, అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో యా. హాయ్ నాగేశ్వన్ సార్. సార్ మై క్వశ్చన్ ఇస్ లైక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మేకింగ్ లార్డ్ కృష్ణ నాట్ విజిబుల్ అండ్ దెర్ ఈస్ యాక్చువల్లీ వన్ నేమ్ ఈస్ కమింగ్ అప్ జూనియర్ పవన్ కళ్యాణ్ అకిరణ్ అండ్ ద నేమ్ ఈస్ కమింగ్ అప్ లైక్ యూనో హీస్ ప్లేయింగ్ ద విజిబుల్ లార్డ్ కృష్ణ ఇన్ ద పార్ట్ టూ, హౌ మచ్ ఈస్ ఇట్ ట్రూ? అంటే ఐ ఆల్వేస్ థాట్ లైక్ గాడ్ ఆర్ లార్డ్ కృష్ణ ఇస్ వాట్ ఇస్ షుడెంట్ బి సీన్, అంటే ఒక ఫార్మ్ ఒక క్యారెక్టర్ ఒక ఫీచర్స్ తెలియకూడదు అప్పుడే ఒక అంటే మనకి గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై. నాగేశ్వన్ సార్, సార్ ఇక్కడ. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు, ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్ట్ టూలో తెలీదు. బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్టి అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్ వస్తాను రేపు వస్తానని చెప్పారు. దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఢిల్లీలో ఉంటాము. నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నైబర్స్ అందరూ డాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను. ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు, బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి. అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా? ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కల్కి మూవీ చూస్తాను, గూస్ బంప్స్ అన్నమాట నాకు. ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలుపెట్టారా ఈ కల్కి మూవీని?
లేదండి, ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా మేము చాలా మటుకు ట్రై చేసాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని, లైక్ వెదర్ ఇట్ వాస్ పంజాబ్, మలయాళం, తమిళ్, మరాఠీ, బెంగాలీ, తెలుగు, వి ట్రై టు టేక్ నార్త్ ఈస్ట్ నుంచి, వీ ట్రై టు టేక్ యాక్టర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్, ఒక ప్యూర్ ఇండియన్ రిప్రజెంటేషన్ సినిమా లాగా తీద్దాం అనుకున్నాం, నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు, వి జస్ట్ వాంటెడ్ మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్ పీపుల్ ఆల్ అక్రాస్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్. అంటే సమ్ పార్ట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అండ్ మ్యూజిక్ సమ్ పార్ట్స్ ఇట్ క్యాన్ బి బెటర్, ఐ థింక్ ఆ బ్యాలెన్స్ సరిగ్గా రాలేదు. బట్ నాగి గారు, హాయ్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానన్నారు, బట్ కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు. సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఈ పాయింట్ మీద మీకు జై జైలు కాదు, ఇంకా చాలా నాగశన్ గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు, దీని మీద మీ కమెంట్ ఏంటి అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు అంటే ఏం చెప్తారు? అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి, ఇట్ ఆ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సరిగా కుదిరింది అంటారు కదా, సరిగా కుదిరింది. అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక 10 బుక్కులు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. కృష్ణుడు ఇస్తాడండి, యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్, అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్, కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్, చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్. ఆయన ఇంకా మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి, ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ. నాగేశ్వరి గారు ఇక్కడ సినిమాని 2D తీసి 3D రిలీజ్ చేశారు, చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, నెక్స్ట్ 3D తీస్తారా 2D? అంటే ఈ మధ్య ఎవరు 3D తీయట్లేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ ఆ 3D రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది, బికాజ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము, ఇట్ హ్యాస్ టు బి అ పోస్ట్ 3D ఓన్లీ. నాగేశ్వరి గారు, ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా, ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ, ఉంది ఒకటి. పేటెంట్ విషయం? పేటెంట్స్ కూడా తీసుకున్నాం, యాజ్ ఇన్ కాపీ రైట్ వాట్ ఎవర్ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాం. ఓకే, మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో? మహీంద్ర యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు డైరెక్ట్ చేశారండి, వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు, వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు, వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్ర కన్నా యాక్చువల్లీ. నాగి సార్, నాగేశ్వన్ సార్, సో వన్ థింగ్, యూ హ్యావ్ క్రియేటెడ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అదే, అండ్ యూ హ్యావ్ మీన్స్ వి సీ ఇన్ ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్మెన్ సినిమాటిక్ యూనివర్స్ దే హావ్ మర్జ్డ్ దేర్. ఇక్కడ కూడా మన దగ్గర సంబాలా అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లైక్ ఎంసీయూ ఆర్ ఓన్లీ పార్ట్ టూ? ఆ పార్ట్ టూ అంటే మీరు పార్ట్ టూ అనౌన్స్ చేస్తారు, బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేస్తారు? ఇంకొక రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి బుజ్జి బైరవ, అది కూడా వస్తాయి. హలో సార్, దిస్ ఈస్ ప్రసన్న. హాయ్ హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్, కల్కి మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్. మై క్వశ్చన్ ఈజ్, అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని, బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడిగా కనిపిస్తున్నాడు, సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. అండ్ నెక్స్ట్, మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు, ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఇంకా పొట్టలోనే ఉన్నారు, సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా. సో అండ్ సెకండ్ పార్ట్, ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ, ఆ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది, ఇట్స్ అమేజింగ్. సో వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం, దట్స్ ద వే మహాభారత ఇస్ రిటన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాస్ ఐ పుట్ ఇట్, కర్ణుడు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. అదే ఇంకా పొట్టలోనే ఉన్నారని చెప్పారు కదా, ఇంకా చాలా టైం ఉంది. నాగి గారు, మైసెల్ఫ్ హేమమాలిని, యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన, మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని, అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా, మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక చెప్పిందే అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు. సో విజయ్ దేవరకొండ గారిని మొన్న ఒక ఈవెంట్లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ అని చెప్పి
చెప్పేసి అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్లో తీసుకోవడం జరిగింది. సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం లేదు, నాగికి నాకు కంఫర్ట్ ఉంది, సో అందుకనే. అండ్ వన్ మోర్ మీలో నా లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరూ కనిపిస్తారు. వై ద రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా? యా అంతే అనుకోవచ్చు, అంటే కంఫర్ట్ అండ్ లక్కీ ఛాన్స్ అండ్ ఫస్ట్ సినిమా కదా, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ మూవీస్ ఆల్వేస్ స్పెషల్. సో యాశ్వన్ గారు, ఐఎమ్ మోహన్. ఏంటంటే మీరు ఎన్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పార్ట్ టూనే ఉందంటున్నారు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు? తీయచ్చు సార్ చాలామంది తోటి. ఫర్ ఎగ్జాంపుల్ శోభన గారి క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు, అజ్జు ఖైరా వాళ్ళ ప్యారలల్ ఏదన్నా తీయచ్చు, ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో, మానస్ ఆ కమాండర్ ఎలా అయ్యాడో కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు. అంటే దర్ సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ, సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగానే. దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. హలో నాగేశ్వన్ గారు, హాయ్, ఐఎమ్ బబిత. అయితే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కే కంటిన్యూటీ, అంటే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత మోస్ట్ సాటిస్ఫయింగ్ సీన్ అండ్ ఇంకొక సీన్ ఏదైనా చూసిన తర్వాత ఇది ఇంకా ఐ వుడ్ హావ్ డన్ బెటర్ అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫయింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకా బెటర్ తీసుండేది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మేబీ మోర్ అబౌట్ సీన్ కన్నా ఎడిట్లో మేబీ వీ కుడ్ హావ్ డన్.